బ్రదర్ ఇంకో మీ దగ్గరికి తీసుకొని ఫోటో. బాగానే ఉందా ఇప్పుడు? ఇది ఇది జూమ్ చేయి. అంటే ఓకే, సంఖ్యాకాండము 5:19, సారీ విలాప వాక్యాలు 5:19, కీర్తన 45:6. విలాప వాక్యాలు 5:19, కీర్తన 45:6. విలాప వాక్యాలు 5:19, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. హల్లెలూయా. యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు. ఆమేన్. ఓ యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు. హల్లెలూయా. ఓ యెహోవా నిత్యము నీవు ఆసీనుడై ఉండు. యేసు ప్రభువా. ఓ యెహోవా నిత్యము నీవు ఆసీనుడై ఉన్నావు. ఆమేన్. ఆసీనుడై ఉండు. ఆమేన్. యేసు ప్రభువా. ఆమేన్. ఆమేన్. నమన్ ప్రభా. ఓ ఆసీనుడవై ఉన్నావు ప్రభా. ఆమేన్. ఆసీనుడవై ఉన్నావు ప్రభా. ఆమేన్ ప్రభా. ఓ యెహోవా హల్లెలూయా. యెహోవా ఓ యేసు మా ప్రభా. నీవు నిత్యము హల్లెలూయా నిత్యము ఆసీనుడై ఉండుగు. తరతరాలు నువ్వు సింహాసనం మీద కూర్చున్న దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. ప్రభా ఓ యేసు ప్రభా, నీ సింహాసనము తరతరములు ఉండును. హల్లెలూయా. నీ సింహాసనము ఓ నీ సింహాసనము హల్లెలూయా తరతరములు ఉండును. సింహాసనము తరతరములు ఉండును. నవను నీ యొక్క సింహాసనము తరతరములు. ఓ యేసు ప్రభా, లోకంలో ఉన్న అధికారులు ప్రభా, ఉన్న రాజుల యొక్క ప్రభుత్వాలు ప్రభా, తరతరములు నిలవు ప్రభా. ఈ రాజ్యము మాత్రమే ప్రభా, సింహాసనం మాత్రమే ప్రభా, తరతరములు నిలువును ప్రభా. సింహాసనము తరతరములో ఉండును. ఓ నీ సింహాసనము తరతరములు ఉండును. దావీదు మహారాజు వాగ్దానం చేసిన ప్రభా, నీ సింహాసనం ఒక్కడే నిలిచింటాడని ఇప్పుడు ప్రభా క్రీస్తుని మీరు సింహాసనంగా ఉన్నారు. సింహాసన ఆసీనుడిగా మీరు పరిపాలిస్తున్నారు ప్రభా. ఆ సింహాసనం మా హృదయంలో నుంచి మమ్మల్ని పరిపాలిస్తున్నందుకు వందనాలు. ఓ మా ఆత్మ మా సింహాసనం అయింది ప్రభు. మాకు ఆత్మ ఉన్న దేవుడివే సింహాసనం అయినావు. ఓ మమ్మల్ని అందరినీ పరిపాలిస్తున్న ప్రభా అని స్థితిస్తున్నాము. ఓ యేసు ప్రభా. ఓ యేసు ప్రభా, నీవు నిత్యము ఆసీనుడు అయిన దేవుడు ప్రభా. ప్రభా నీ సింహాసనము తరతర ఇచ్చి ఉన్నది ప్రభా. ఆకాశం నీ సింహాసనం ప్రభా. విశాలమైన ఈ యొక్క సృష్టిని బట్టి వందనాలు ప్రభా. మాట చేత ఈ విశాల ఆకాశం భూమి సమస్తం కలిగి ఉన్న ప్రభా. ఓ యేసు ప్రభా. కీర్తన 45:6. చదువుతారా? కీర్తన 45:6.
కీర్తన 45:6 దేవా ఆమేన్ నీ సింహాసనము నిరంతరము నిలుచును ఆమేన్ నీ రాజదండము ఆమేన్ న్యాయార్థమైన దండము ఆమేన్ హల్లెలూయా దేవా నీ సింహాసనము దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును ఆమేన్ హల్లెలూయా దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును ఓ దేవా నీ సింహాసనము హల్లెలూయా ఓ దేవా నీ సింహాసనము ఆమేన్ ఓ యేసు ప్రభా దేవా నీ యొక్క సింహాసనము ఓ యేసు ప్రభా నిరంతరము నిలుచును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును ఓ యేసు ప్రభువా హల్లెలూయా చదవండి అవును ప్రభా నీ సింహాసనము నా తండ్రి నిలిచినందుకు నీకు స్తోత్రములు ప్రభా అది ఆది అంతము లేనందుకు నీకు వందనాలు ప్రభా సింహాసనము తరతరములు ఉండనందుకు నీకు స్తోత్రములు ప్రభా మా ప్రభా హల్లెలూయా నీ రాజదండము ఓ నీ రాజదండము ఓ యేసు ప్రభువా నీ రాజదండము ఓ న్యాయార్థమైన దండము ఓ నీ రాజదండము ఓ లార్డ్ జీసస్ న్యాయార్థమైన రాజదండము ఆమేన్ ఓ నీ దండము హల్లెలూయా సో ప్రభువా ఆమేన్ నీ రాజదండము హల్లెలూయా ఆమేన్ రాజదండము నువ్వు పరిపాలించే దేవుడు అయినందుకు వందనాలు ప్రభు సత్య సృష్టికి ఆది సంబుధుడు అయినందుకు వందనాలు ప్రభు నువ్వు తప్ప వేరే దేవుడు లేడు ప్రభు రాజ్య దండము ఇష్టమైన దండము మాకు న్యాయాధిపతిగా ఉన్నందుకు వందనాలు ప్రభు దేవుడుగా మాకు ఉన్నందుకు వందనాలు ప్రభు ప్రభా దండమే ఈ లోకాన్ని ఏళ్తుందని ప్రభాగా రారాజుగా ప్రభా నువ్వే ఏళ్తున్నావని ప్రభా మాటి మాటి జ్ఞాపకం చేస్తున్నాను నీకు వందనాలు ప్రభా వేలువాడు మా దేవుడై ఉన్నాడు హస్తమందు ప్రభు రాజ్య దండం ఉన్నది బ్రదర్ చదువుతారా ఫస్ట్ నేను కొంచెం ఉన్నా కలుస్తారు కానీ యిర్మీయా మానవునిగా ఉన్నప్పటికీ అతడు ఇంకను బ్రదర్ ఫోటో మళ్ళీ ఒకసారి పంపరా క్లియర్ గా అదే ఫోన్ షేక్ అయినట్టుంది అక్షరాలు బోజురు బోజురుగా ఉన్నాయి యిర్మీయా మానవునిగా ఉన్నప్పటికీ అతడు ఇంకను ఒక దైవజనుడుగా కూడా ఉన్నాడు ఇశ్రాయేల్ సమస్యలు కేవలం మానవుని ఉద్దేశి అతని పరిష్కరించబడవని అతను తెలియదు కాబట్టి విలాపవాక్యములు 5:19-22 వరకు 5వ విలాపవాక్యం యొక్క ముగింపులు అతడు యెహోవా వైపునకు తిరిగాను యెహోవా నువ్వు నిత్యము ఆసీనుడై ఉండు అవును 11 అనున్నది దేవుని నిత్యమైన
వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తా ఉంది. ఆయన ఎలాంటి మార్పు లేదనేది సూచిస్తుంది. మానవ మండలములో మార్పులు ప్రతిదానిలోనూ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఇస్రాయేల్ యొక్క పరిస్థితుల్లో చాలా విషయాలు మార్పు చెందిన దేవుని వ్యక్తిత్వమునకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదు. ఆయన నిరంతరం ఒకేలా నిలిచి ఉండను. దేవుని సింహాసనము, దేవుని సింహాసనము నాకు ఆది అంతము లేదు. ఆయన సింహాసనము తరతరములు ఉండును. యిర్మీయా దేవుని నిత్యమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ఆయన యొక్క నిత్యమైన మార్పు లేని ప్రభుత్వమును గూర్చి అద్భుతంగా వ్రాయుట నిశ్చయముగా దైవికమైన విషయమే. మూడో విలాపంలో యిర్మీయా దేవుని కృప వాక్యాలను నమ్మకత్వం గురించి మాట్లాడింది. మరి ఐదవ విలాప వాక్యం విలాపము యొక్క ముగింపులో అతడు దేవుని నిత్యమైన వ్యక్తిత్వానికి మరి ఆయన శాశ్వతమైన సింహాసనము ఆయన యొక్క మార్పులేని ప్రభుత్వమునకు విజ్ఞప్తి చేస్తున్నాడు. మీరు దేవునిని ఎక్కువగా అభినందిస్తున్నారు. మరి మీరు దేనిని ఉన్నతమైనదిగా భావిస్తున్నారు? దేవుని కృపా వాచ్యలు నమ్మకత్వమునా, లేదా దేవుని నిత్యమైన వ్యక్తిత్వాన్న, శాశ్వతమైన సింహాసనమునా? దేవుని నిత్యమైన వ్యక్తిత్వము, శాశ్వత సింహాసనము ఆయన యొక్క కృపా వాచల్యము నమ్మకత్వము కంటే ఉన్నతమైనది. దేవుని నిత్యమైన వ్యక్తిత్వము, శాశ్వతమైన సింహాసనము ఆయన కృప వాత్సల్యము నమ్మకత్వము కంటే ఉన్నతమైనంట. యిర్మీయా విలాప వాక్యములను దేవుని కృప వాత్సల్యము నమ్మకత్వముతో ముగించలేదు. కానీ దేవుని నిత్యమైన వ్యక్తిత్వము మరియు ఆయన సింహాసనముతో ముగించెను. హల్లెలూయా. యిర్మీయా విలాప వాక్యాలను దేవుని కృపా వాత్సల్యము నమ్మకంతో ముగించలేదు. కానీ దేవుని నిత్యమైన వ్యక్తిత్వము మరియు ఆయన సింహాసనముతో ముగించెను. నేటి పాఠ్యాంశం చదవలేదుగా. నేటి పాఠ్యాంశము చదవకుండా పైకి వెళ్ళారు. ఓ యశుప్రభ, నేటి పాఠ్యాంశము క్రొత్త నిబంధన ప్రకారము దేవుని రక్షణ అనునది ఆయన ప్రేమకు, ఆయన కృపకు మరియు ఆయన నీతికి సంబంధించిన విషయము. దేవుని ప్రేమ కృప మారవచ్చు, కానీ దేవుని నీతి ఎన్నటికీ మారదు. ఎందుకంటే ఆయన నీతి ఆయన ప్రభుత్వానికి సంబంధించినది. ప్రేమ మరియు కృప రెండు దేవుని హృదయానికి సంబంధించినవి. ఆయన హృదయం మారవచ్చు, అయినప్పటికీ ఆయన నీతిమంతుడై ఉండును. దేవుని నీతి ఎన్నటికీ మారదు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీతిమంతునిగానే ఉండాలి. యిర్మీయా విలాప వాక్యములను దేవుని కృప వాత్సల్యము నమ్మకత్వంతో ముగించలేదు. కానీ దేవుని నిత్యమైన వ్యక్తిత్వం మరియు ఆయన సింహాసనంతో ముగించింది. యిర్మీయా విలాప వాక్యములు రాయట్లో దేవుని గృహపాలన సాకి ఉన్నాడని ఇది ఒక బలమైన సూచనగా ఉన్నది. అతని విలాపములో అతని మానవ అనుభూతిని, రుచిని, ప్రేమను, సానుభూతిని అతి ఎక్కువగా కలిగి ఉన్నాను. చివరికి అతడు తన మానవీయత్వం నుండి బయటికి వచ్చింది. మరి దేవుని దైవత్వంలోని ప్రవేశించింది. అక్కడ 5:15 అతడు దేవుని వ్యక్తిత్వాన్ని మరి దేవుని సింహాసనమును తాకిను. నూతన యెరూషలేములో దేవుడు తన వ్యక్తి నందు
మరియు తన యొక్క ప్రభుత్వమునందు సంపూర్ణమైన రీతిలో బయలుపరచబడును. ఈ రెండు మనతో ఆయన వ్యవహరించుటలో నిశ్చయమైన పునాదిగా ఉన్నాయి. ఈ ఆ సమయంలో మనము తన నిత్యమైన నిశ్చలమైన రాజ్యముతోనున్న నిత్యమైన రాజుగానున్న స్వయాన దేవునినే చూచెదము. ఆమే. యెహోవా అనే దైవిక బిరుదు అనగా నేను అని అర్థం. ఆమేన్. యెహోవా అనే దైవిక బిరుదు నేను అని అర్థం. ఆమేన్. భూతకాలంలో ఉన్నవాడు, ప్రస్తుతం ఉన్నవాడును, మరి సదాకాలం ఉండబోవాడు అని అర్థం. ఆమేన్. యెరూషలేము కూలద్రోయబడిన, ఆలయం దహించబడిన, కానీ యెహోవా ఎప్పటికీ లయము కాజాలడు, నాశనము కాజాలడు. యిర్మీయా తన స్థానాన్ని మరియు కోణాన్ని తన నుండి దేవుని వైపుకు సూచించినప్పుడు ప్రతిదీ కోల్పోబడినప్పటికీ యెహోవా సదాకాలము నిలిచిండనని అతడు గ్రహించెను. ఏమీ మిగలలేదు మరియు ప్రతిదీ నాశనమాయెను అనే వాస్తవం అన్నది యెహోవా సదాకాలము నిలిచిండును అనే సత్యాన్ని ప్రత్యక్షపరచబడుచున్నది. ఆకాశము భూమి లయమైపోవును, కాని ఆయన ఎప్పటికీ అంతము కాజాలడు. ఓ, ఆయన ఎప్పటికీ నిలిచియుండును. ఆయనే ఏకైక మూలముగా ఉన్నాడు, మరియు తరాలన్నీ ఆయనలో నుండి బయటికి వచ్చును. విలాపవాక్యములు 5:18 మరియు 19 వ్యత్యాసాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఏది మిగిలి ఉండునో మరి ఏది మిగిలి ఉండదో మనకు చూపించుతున్నది. ప్రతి వాదము అంతమైపోను అయినప్పటికీ యెహోవా సదాకాలము నిలిచి ఉండును. 5 విలాపవాక్యాలు 5:18 ఒకసారి చదువుతారా? విలాపవాక్యాలు 5:18 బైబిల్లోనా? ఇక్కడ చివరి పేరాలు అదే ఉంది కదా, విలాపవాక్యాలు 5:18 మరియు 5:19 వ్యత్యాసాన్ని నేను అభినందిస్తున్నాను అన్నాడు. సిస్టర్ లైన్ లో లేరా? ఫోన్ లో ఉంటే చదవండి, తీయండి. ఫోన్ లో లేదు బైబిల్. ఓకే. నక్కలు దాని మీద చిరుకులాడుచున్నవి, ఆ కళ్ళు దీన్ని చూసి మందగిలిను. యెహోవా నీవు నిత్యము ఆశీనుడు అయి ఉండువు, సింహాసనము తరతరములుండను. అదే చదవండి బ్రదర్, ఒకసారి మళ్ళీ చదవండి. బ్రదర్, విలాపవాక్యాలు 5:18 నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీనిని చూసి మందగిల్లెను. యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. 23 ఇక్కడ నక్కలు తిరుగులాడుచున్నవి. నక్కలు ఎక్కడ తిరుగుతా ఉంటాయి అంటే శ్మశానాల్లో, తర్వాత పాడైన బీడు భూముల్లో, ఎక్కడైతే చచ్చని ఉంటాయో ఆ చచ్చని శవాల దగ్గర తిరుగుతూ ఉంటాయి నక్కలు. దాని పక్కనే ఉన్న వాక్యం ఏంటంటే ఆయన సింహాసనము శాశ్వతమైనది. హల్లెలూయా. 2 వ్యతిరేక పదాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి, ఒకటేమో నాశనమైంది, ఒకటేమో శాశ్వతంగా ఉండేది. హల్లెలూయా. ఈ మన భూ సంబంధమైన విషయాలన్నీ
పోయాయి అనమాట అన్ని సమ అన్ని బూడిద అయిపోయాయి, సమాధి అయిపోయాయి అన్ని. అక్కడ నక్కలు తిరుగుతూ ఉంటాయి, కానీ ఆయన సింహాసనం మాత్రం తరతరాలు నిత్యము ఉండేది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, కానీ ఎప్పుడు పర సంబంధమైన వాటి మీదే మీరు చూడండి అంటాడు. ఎందుకంటే మీ పౌరసత్వం ఇక్కడిది కాదు అక్కడిది అంటాడు అనమాట. కాబట్టి మన మన భౌతికమైన ఈ దేహం ఏమో ఈ ఈ సమాధి లాంటి భూమి మీద ఉంది అని, నాశనం అయిపోయే ఈ భూమి మీద ఉంది, కానీ ఈ మన శరీరంలో ఉనికి కలిగి ఉన్న ఆత్మ మాత్రం పరసంబంధమైనదిగా ఉంది. హల్లెలూయా. మనం రెండు స్థలాల మీద ఉన్నాం అనమాట. క్రైస్తవ జీవితం అంటే సిలువ వేయబడిన జీవితం. ఆయన సిలువ వేయబడినప్పుడు ఇటు భూమి మీద ఉంది సిలువ, ఆయన పైన వేలాడదీయబడి ఉన్నాడు. అంటే అటు పరమండలానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే సిలువేయబడిన జీవితంగా ఉండాలి. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితం అనేది సుఖాలతో అట్లా ఉండేది కాదు, కానీ ఇటు భూమి మీద మనం ఉన్నాము ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, శోధనల్లో, వీటన్నిట్లో మన ఈ ఈ శరీరం అనే గుడారంలో ఈ ఆత్మ అనేది ఇరుక్కుపోయింది అనమాట. తర్వాత కానీ ఈ ఆత్మలో ఉన్న మనము ఎప్పుడైతే ఆత్మలో ఉంటామో మనము ఈ భూ సంబంధమైన వాటన్నిటిని అసహించుకుంటూ పర సంబంధమైన దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే మన క్రైస్తవ జీవితం ఇటు అటు అట్లా లాగబడతా ఉంది, కానీ ఒకనొక దినాన మహిమ శరీరంగా మనం అక్కడ ఉంటాం. హల్లెలూయా. మన యొక్క డెస్టినేషన్, మన యొక్క చివరి డెస్టినేషన్ అంటే మనం అసలు ఎక్కడికి అయితే వెళ్లాల్సి ఉందో అదేంటంటే పరమండలం, అది మన డెస్టినేషన్. అది కానీ మనం ఈ శరీరం అనే గుడారంలో భూమి మీద ఉన్నాం. ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టడం అనేది చాలా మహిమకరంగా ఉంటుంది అన్నమాట. అందుకనే ఒకని పుట్టుక దినం కన్నా ఒకని మరణ దినము చాలా మేలు అంటాడు పౌలు కూడా. నేను త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. అంటే శాశ్వతమైన సింహాసనం ఉండే ఆ రాజ్యం దగ్గరే మన మనసు ఉండాలి, మన ప్రాణం ఉండాలి, మన ఆత్మ అక్కడే ఉండాలి. ఈ భూమి మీద ఏంటంటే మనం ఒక సాక్ష్యంగా పరదేశీలంగా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైన సింహాసనం ఏదైతే యిర్మీయా చెప్తున్నాడో మన మన మనసంతా అక్కడే ఉండాలి. ఎప్పుడు మనం భూమి మీద ఉన్నప్పటికీ, ఒక కుటుంబ జీవనంలో ఉన్నప్పటికీ, సంఘ జీవనంలో ఉన్నప్పటికీ, మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క డెస్టినేషన్ సమస్తం ఆయన సింహాసనమై ఉండాలి. ఎందుకంటే అదే శాశ్వతమై ఉన్నది. అలా కాకుండా మనం ఈ భూ సంబంధమైన వాటిని ఎక్కువగా ఆలోచిస్తే మన కాబట్టి మనం ఎప్పుడు పర సంబంధమైన వాటి మీదే మన ప్రాణాత్మ ఇవన్నీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలని నేను నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువా, ఆమేన్. ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన ఏక విజయంలో ప్రేమ, కనికరము, దయ ఆయన హృదయాలు అయినాయి, కానీ నీతి మాత్రం అది వాటిని మార్చుకోగలడు, కానీ ఆయన మార్పు చెందుతాడు, కానీ నీతికి తగ్గడు. అది ఈరోజు నితిదేవుడు ఆయన సదాకాలం ఉండేవాడు. అది సింహాసన తరతరం ఉంటుంది. ఆ సింహాసనం తరతరాలు ఉండాలంటే ఆయన నీతికి తగ్గకూడదు. నీతికి తగ్గాడా సింహాసనం ఉండదు అక్కడ. ఇంకా ఆన్సర్ అది, నీతికి తగ్గితే సింహాసనం ఉండదు. సింహాసనం తరతరాలు ఉండాలంటే నీతికి తగ్గకూడదు ఆయన. అందుకనే ఈ నీతికి తగ్గడు. మోషే అందరిలో కంటే ఆయనకి ఎంతో ఇష్టమైన మనుషులు. మోషే దేవుడిని ముఖాముఖిగా చూసిన వాడు. అయితే ఒక మాటకి ఏమన్నాడు, దేవుడు నువ్వు ప్రాణాల్లోకి రావడానికి వీల్లేదన్నాడు.
నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు నడిపించి రాత్రి అనక పొగలనక ఎంత ప్రయాసపడ్డాడో మోషే. కానీ ఒక్క మాటకి కానాన్ దేశంలోకి వద్దన్నాడు. మరి ఈరోజు మనం లేచిన దగ్గర నుంచి ఎన్నో నీతికి సరిపోని మాటలు ఎన్నో మాట్లాడుతున్నాం కదా. ఆయన కనికిరా పూర్ణుడుగా ఉన్నాడు. హల్లెలూయ. నీతికి తగ్గడు కదా. ఇక మోషేని వద్దని చెప్పేశాడు. మోషే అల్లాడిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఇంత చేశాను కదా ఎట్లా ఎట్లా అంటే నీతికి తగ్గడు. ప్రైజ్ దలా. అసలు ఈ నీతి అనేదే సింహాసనానికి ఆధారం. అందుకని అక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని ముందే ఉన్న ఇర్మియా ఆయనలో ఉన్న ప్రేమ దయా కరుణను చూశాడు. కానీ ఆ ఇర్మియా ఇంకా లోతుకు వచ్చినప్పుడు ఇంకా దేవుడు అతను లోతులోకి నడిపించినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని సింహాసనాన్ని చూశాడు. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే నీతి. ఆయన వ్యక్తిత్వం ఏంటి? నీతి కదా. ఆ నీతి మళ్ళీ ఏమన్నాడు సింహాసనాన్ని కూడా చూసాయంటే ఈ నీతికి ఆధారం అయింది సింహాసనం. నేను సింహాసనం కూర్చొని నీతిని ఖండించకుండా నీతిగా దాన్ని ఎలా ఉండగా అలా ఉండదు. నేను అధికారం చేయకపోతే ఆ సింహాసనం ఉండదు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన నీతికి తగ్గడు కాబట్టి ఆయన సింహాసనం సదాకాలం ఉంటది. నిత్యదగ్గ దేవుడు. యోహాను సువార్త, యోహాను సువార్త 1:1-4 కూడా చదువు. 1-4. యోహాను సువార్త ఆది యందు వాక్యము ఉండెను. ఆమేన్. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆమేన్. వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదయో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మనం చదివాం కదా, సదాకాలం నిత్య దేవుడు ఆయన. ఆయన సింహాసనం ఎప్పుడు ఉంటది? ఆయన ఎప్పుడు ఎప్పుడు అంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో యుగయుగాలు ఉండేవాడు ఆయన. ఓ యేసు ప్రభు, ఆ యుగయుగాలు ఓ ఆది కాలం 21:33. ఆదికాండం 21:33. అబ్రహాము బెయేర్షెవాలో ఒక నీచమైన వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఆమేన్. మన కొత్త నిబంధనలు ఇప్పుడు మనకు మనకు తెలుస్తుంది నిత్య దేవుడు అని. మనం ఉండే దేవుడు అని చెప్తా ఉంది. సరే, రోమ పత్రిక యొక్క వాక్యం చదువుదాం. 16:25 వచ్చింది చదువుదాం. రోమ పత్రిక 16:25. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడు తోడుగా ముందును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము లేఖముల ద్వారా వానికి తెలుపబడి ఉన్నది. నిత్య దేవుడి గురించి వాక్యంలో వాళ్ళ తెలుపబడినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మా చుట్టూన్నాయే నిత్యమైన అనుకుంటున్నారు. కాదు, నిత్యమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన శాశ్వతుడు, ఆయన యుగయుగాల దేవుడు. సమస్తం ఆయన కలుగు చేసింది. ఆకాశం, భూమిని, మనుషుల్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, భూమి మీద ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, అన్ని ఆయనే కలుగు చేశాడు. ఆయనే నిత్య దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ.
ఓ యేసు ప్రభువా, ఒకసారి 45 అధ్యాయము కీర్తన గ్రంథము 45:6 ఒకసారి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ దండము న్యాయార్థమైన దండము. ఆమేన్. సాక్షిస్తా, ఇప్పుడు కూడా అబ్రహాం ఏం చెప్పాడు? నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ సింహాసనము నిరంతరము నిరంతరం నిలుచును. హల్లెలూయా. ఆయన సింహాసనం నిరంతరం నిలుచును. సమస్తం ఆయన మూలంగా. ప్రవీణ్ బాబు చెప్పినట్టుగా యశ్వములు ఆయన ఉన్నాడు, యశ్వము ఆయనలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యశ్వములో ఉండగలడు, యశ్వం అంతా ఆయనలో ఉంది. రెండు వైపులు ఉండగలడు, అటు సింహాసనమే ఉన్నాడు, ఇటు మనలో ఉన్నాడు. ఓ యేసు ప్రభువా, మనలో ఉన్నాడు, తండ్రిని దేవుడు సింహాసనం కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడైనా ఉండగలడు. అందుకనే ఆయన సమస్తమైన మూలం కలిగిందంటే ఆయన యశ్వంలో, ఆయన అంతా ఆయనలో నుంచి వచ్చింది అంతా. మళ్ళీ దానిలో ఆయన ఉండగలడు. ఇలాంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఈ రోజు నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఈరోజు ఒక అంతిన ఉన్నతమైన వాక్యం మన ప్రవీణ్ పేద చదువుతున్నాడు. ఏంటంటే, పుట్టినరోజు కన్నా మరణ దినం మేలు. ఈ భౌతికంగా మనం ఏది చేస్తాం, ఈ శాస్త్రీయమని కావు. ఎప్పుడైతే మనం అనుజులు ఆయనతో గడుపుతాం, ఏం చేస్తాం అంటే మన శరీర ప్రాణాల్లో మనం చచ్చిపోతాం. దేవుడికి ఈ భౌతికమైన ఈ నిత్యత్వం ఉండేది కాదు. నిత్యత్వం ఉండేది ఏంటంటే ఆయన సింహాసనంలోకి మనం పోవాలన్నా, ఆయనతో మనం గడపాలన్నా, ఏంటంటే ఆయన మనం పుంజుకోవాలి. హల్లెలూయా. శాస్త్రమైన బ్రదర్ మన యేసు బ్రదర్ చెప్పినట్టు తరతరములు అబ్రాం కాలం చూస్తే తరాలు మారిపోవట్లా. అబ్రాం కాలం తరం ఒకటి, దావి తరం ఒకటి, మరి మోసే తరం, ఎన్ని తరతరాలు మారినా కూడా ఆయన నిరంతరం సింహాసనం మారేది కాదు. నిజమైన నివాస స్థలం మనకి ఇది. ఎప్పటికైనా మనం ఎన్ని సంవత్సరాలుగా మనం చనిపోతాం, భూ సంబంధమైన ఇంట్లో మనం ఎంతో మేళ కట్టుకుంటాం, ఎన్ని చేసినా కూడా ఎవరికి ఒకరోజు ఒక దినం వచ్చింది. చనిపోయినప్పుడు దీన్ని విడిచిపెడతాం. కానీ అక్కడ నిజమైన శాస్త్రం ఏంది? ఆత్మ సంబంధమైన గృహం అక్కడ ఉంటుంది. బ్రదర్ చెప్తున్నాడు, యేసు బ్రదర్ చెప్పినట్టు మోషే 180 సంవత్సరాల వయసప్పుడు కూడా శక్తి కలవాడు, బలం కలవాడు, చూపు కలవాడు, అన్ని ఉండేగా. చూపు కలవాడు, దృష్టి కలవాడు, మరి బలం సత్తు తగ్గల బలం కలవాడు 120 సంవత్సరాల వయసప్పుడు. దేవుడు వచ్చి మోషే, నువ్వు నూను కుమారుడు అని యెహోషువా ఆశీర్వదించు, ఆయన మీద అభిషేకించంటే సరిపోవా అంటారు. దేవుడే మోషే బలవంతుడు, శక్తివంతుడు, చూపు కలవాడు ఆయనే అన్నాడు. వెంటనే అన్నాడు మోషేని, మోషే నువ్వు యోగశమయ చేతుల నుంచి అభిషేకించమంటే చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అంటే ఏంది, ఇక మోషే తర్వాత బాధ్యత అవతించండి యోగశ. మరి మోషే ప్రభువా, నువ్వే అన్నావుగా నాకు 120 సంవత్సరాలు వచ్చే చూపు బాగుందా, బలవంతుడు, నువ్వే అన్న శక్తివంతుడు, మరి నాకు నా ఎందుకు ఆయన్నే అభిషేకించమని యెహోషువా అని అడగల. అంటే ఎంత లోబడి ఉండారు బ్రదర్ వాళ్ళు. ఆయన చచ్చిపెట్టించినా కూడా అయ్యా ఆయన మీద నువ్వు అభిషేకించమంటే సరే అని అభిషేకించాడు. అంటే ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది తెలిసి కూడా ఆయన ఒక మాట అనలాపాడు మోషే. లోబడి ఉండారు బ్రదర్ వాళ్ళు. అదే ఇందాక బ్రదర్ చెప్పినట్టు మరి అబ్రహం ఎంత విశ్వాసంతో ఉన్నాడు బ్రదర్. ఏది మా విశ్వాసం మనలో ఏది, మనం ట్యాలీ చేసుకుందాం. దీన్ని ఒకసారి చూద్దాం. మొదటి కొరంది 2 అధ్యాయం, మొదటి కొరంది 2 అధ్యాయం సిస్టర్ చదవండి అమ్మ. మొదటి కొరంది 2 అధ్యాయం 11-12 వచ్చినారు.
మొదటి కొరింది ఒక మనిషిని సంగతిని అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మ కాక దేవుని యద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇలా మనం పొందుకుంది ఎవరు అంటే లౌకిక మనుషులు ఆత్మగా దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఇక ఈ దేవుని ఆత్మ కలిగినప్పుడు ఏ కాడికి పర సంబంధమైన మాటలే మాట్లాడాలి. మన మనుషుడు 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 తెలుసుకుంటాం కానీ దేవుని సంగతులు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే మాత్రమే తెలుసుకుంటారు. అదే నాకు ఈరోజు భాగం ఉన్నతమైన తాగం నీతి మంతుడు ఓ ఆ కృప కానీ కరుణ కానీ మానవత్వం కానీ ఆయన సింహాసనం ఎప్పుడూ నిత్యత్వం ఉండేది. ఆయన న్యాయమంతుడు న్యాయాధిపతి అందరికి సమానమైన న్యాయం చేసేవాడు. ఆయన నీతి ఆయన నీతి శాశ్వతమైన నీతి కృపన్న మారిద్ది కానీ రక్షణ మారిద్ది కానీ ఆయన నీతిమైన నీతి మాత్రం ఎప్పుడు శాశ్వతమైన నీతి గలవాడు. దీన్ని ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యం 3:14 మీరు పరిశుద్ధుడను నీతిమంతుడునైనా వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడుగుతిరి. చాలమ్మా, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి ఎన్నటికీ మారనిది. హల్లెలూయా. నిజంగా భూమి ఆకాశాలు ఏర్పడక ముందే ఆయన నీతి ఎప్పుడు శాశ్వతమైంది. ఈ రోజు నాకు ఈ విషయం నాకు సాగుపడింది. రైట్ గ్లాస్ సో నాకు బాగా టచ్ అయింది అంటే నీతి అనేది ఆయన సింహాసనానికి ఆధారము. ఈ నీతి అనేదే ఆయన ఇప్పుడు తరతరములు ఏళ్తుంది ఆయన నీతి వల్లే. ఆయన నీతి మనుషుల నీతి కన్నా చాలా వ్యత్యాసమై ఉన్నది. మనుషుల నీతి వాళ్ళ స్వనీతి, కానీ దేవుని నీతి అది మనల్ని మహిమపరచడానికి ఉండేది. అందుకని రోమీలు 8:30 ఉండిద్ది, ఎవరినైతే ముందుగా నిర్ణయించనో వారిని పిలిచనో, పిలిచిన వారిని డైరెక్ట్ మహిమపరచల, వారిని నీతి మంత్రులుగా మార్చనుంది. అంటే ఆయన సింహాసనం ముందు నిలబడాలంటే నీతి మంత్రులుగా ఉంటేనే మహిమపరచబడటానికి అర్హులం. ఆయన నీతి మంత్రుడు అయి ఉన్నాడు. ఆయన గురించి మనకు తెలుసు, యిర్మీయాలో రాయబడి ఉండేది ఆయన గురించి, ఆయన నీతి అయి ఉన్నాడు అని. యెహోవా యొక్క నీతి ఆయన అయి ఉన్నాడు. ఆయన ఎంత నీతి అయి ఉన్నాడు అంటే యెహోవా యొక్క నీతి యేసుక్రీస్తు వారు తండ్రి ఏం చెప్పాడు అది చేస్తాడు అంతే. చచ్చిపోమన్నాడు, చచ్చిపోయాడు అంతే. మోషే కింద చెప్తున్నప్పుడు బ్రదర్ అబ్రహము మోషే గురించి మాట్లాడారు. మోషే ఏం చెప్పాడు 120 సంవత్సరాలు అంత యవనస్తుడు లాగా కనపడుతున్నప్పటికి నువ్వు వెళ్ళి చచ్చిపో అన్నాడు. తనకు తాను వెళ్ళి చనిపోయాడు అక్కడ. అదే నీతి. ఆ వ్యక్తికి తెలుసు బ్రతకటము ప్రభు కొరకే, చావటం కూడా ప్రభు కొరకే. ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఏంది, నేనంత కష్టపడి వచ్చాను, కణానికి గెలనేయకుండా నా తట్టావా, నా బిడ్డలకు కాకుండా యెహోషువకి ఇవ్వమంటావా అని ఎక్కడ కూడా మాట్లాడలే. ఎందుకంటే ఆయనకు తెలుసు సింహాసనం మీద కూర్చుని దేవుడు అని. ఎంత వచ్చినా కూడా చివరికి ప్రభు వారు ఆపివేసినప్పుడు దాన్ని స్వీకరించాడు మోషే. అందుకని ఇంటంతలో నమ్మకమైన వ్యక్తి. ఆయనకు తెలుసు దేవుడే తీర్పడి ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, దేవుడే న్యాయాధిపతి అయి ఉన్నాడు, దేవుడే సింహాసనుడై ఉన్నాడని. నిజంగా ఇవాళ దినాన అదే జ్ఞాపకం చేసుకుంటే మనం అంటే నా మటుకు నేనైతే నేను అదే జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళు ఏళ్తుంది ప్రభువారు వ్యక్తులు కాదు, పరిస్థితులు అసలుకే కావు. ఇప్పటికీ ఏళ్తుంది ఆయన దండమే ఏళ్తుంది, ఇవాళ ఏళ్తుందంతా కూడా ఆయనే. నేను నిన్నటి వరకు ఆలోచించలే నేను కాకినాడ వచ్చేస్తానని. నేను నిన్నటి నైట్కి బయలుదేరి వచ్చేసాను కాకినాడ. మార్చింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, ఆయనే. నేను ప్రతిదాంట ఆయనే చూస్తున్నాను. ప్రభా నీ చిత్తం లేకుంటే ఎక్కడికి నువ్వు పంపించవు. నీ చిత్తం లేకుండా బెంగళూరు వెళ్ళలేదు. నీ చిత్తం లేకుండా నిజం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఆ యొక్క
సింహాచలం అడవుల్లో ఆ అన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ప్రభు, ఏంటి ప్రభు నాకు అక్కడ ఏం చేశాను అంటే నేను ప్రార్థన చేశా. ఆ అడవుల్లో కూడా సువార్త వెళ్ళాలి ప్రభు, ఆ అడవుల్లో కూడా నీ రాజ్య సువార్త వెళ్ళాలని. నాకు ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడల్లా కూడా నాకు అనిపించింది, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంత ప్రాంతం ఉందా. నేను గుంటూరులో అది నూతిలో ఉన్న కప్పలాగా ఇదే నా లోకం అంతా అనుకుంటా ఉన్నాను. కానీ వెళ్ళే కొద్ది నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా నా తండ్రిదే, ఇదంతా కూడా నా దేవుడిదే, ఇదంతా కూడా నువ్వే ఏలు ప్రభా, సింహాసనుడు అయి నువ్వే ఉండు ప్రభా అని అడుగుతా ఉన్నాను. నిజంగా నన్ను ఎక్కడ తీసుకెళ్ళా నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. గుంటూరులో ఉన్నా నేను దేవుని స్తుతిస్తా ఉన్నా, ఎందుకంటే నీతి ఆయనది, ఆయన వెళ్తున్నాడు. ఆయన ఇట్లా వెళ్తున్నప్పుడు ఎందుకు ప్రభు నన్ను ఇట్లా వెళ్తున్నావు అని అనలేను. నేను నన్ను అడిగినాను ఏమైందంటే, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేశాడు, కాల్ చేసి రాజేష్ నేను ఇట్లాగా అయిపోయింది నాది, ఇప్పుడు నేను ఇప్పుడు ప్రొఫెసర్ కేటగిరీలో వస్తున్నాను, నేను నువ్వు వేస్ట్ చేసుకున్నావు 3.5 ఇయర్స్ అన్నట్టుగా మాట్లాడాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నిజమే కదా, 3.5 సంవత్సరాలు గుంటూరులో ఉన్నా, అదే టైం నాకు ఒక నా ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఇవాళ దినాన నేను మంచి పోస్ట్లో గెస్ట్ హెడ్లోనో ఏదో దాంట్లో ఉండేవాడిని, నేను ఎందుకని వెనక్కి వెళ్ళిపోయాను. కొంచెం అట్లా ఆలోచించి తర్వాత నాకు చెప్పాను ఎట్లా కొంచెం నాకు ఎట్లా పరిస్థితి ఉందని. ఆ అబ్బాయికి చెప్పడం కూడా జరిగిపోతుంది. చెప్తున్నప్పుడు దేవుడు నాలో ఉన్న ఆత్మ ఏం చెప్తుందంటే, లేదు నువ్వు అది చెప్పకూడదు, నువ్వు అది చెప్పకూడదు అని ఇమీడియట్లీ మార్చేసాను. ఏమని అంటే నా సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టా. అప్పుడు తను కూడా దాన్ని స్పందించాడు, అవునా దేవుడు నీ పక్షాన ఉన్నాడు రాజేష్ అని. నాకు ప్రార్థన ఏంటంటే పరిస్థితి వైపు నేను చూడకూడదు, 3.5 సంవత్సరాలు నేను ఇక్కడ వ్యర్థపరచుకోవాలా, 3.5 సంవత్సరాలు నా దేవుని కొరకు నేను వ్యర్థపరచుకున్నాను, నేను వ్యర్థుణ్ణి కాను, 3.5 సంవత్సరాలు నా దేవుణ్ణి ఎక్కువ నేను సంపాదించుకున్నా. మీకు లోకం దృష్టిలో నేను డబ్బులు సంపాదించుకోలేదు అనుకుంటుందేమో, లేదా పొజిషన్ రాలేదు అనుకుంటుందేమో, నిజంగా నిత్యత్వం కలిగి నా జీవాన్ని నేను సంపాదించుకున్నా. ఆయన న్యాయాధిపతి, ఆయన నా తీర్పు తీరుస్తున్నవాడు, ఆయన సింహాసీనుడై ఉన్నాడు. వ్యక్తులు కాదు, పరిస్థితులు కావు. నిజంగా నేనైతే అదే అనుకున్నాను ప్రభు, నీ సన్నిధికి వచ్చే కొద్దీ నేను ఏదైతే వదిలిపెట్టుకోలేను అనుకున్నానో అవన్నీ వదిలిపెడతానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక దినాలు నా తల్లిదండ్రులను వదిలిపెట్టలేను, ఇంటిని వదిలిపెట్టలేను, బయటకు రాలేను, కానీ ఆయన ఆకర్షణీయుడు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. శిలోమతిని సొలొమోను యొక్క అందము బయటకు లాక్కొని వచ్చినట్టుగా అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ఆమె ఎట్లయితే తిరుగుతుందో నాకు అదే పరిస్థితి అనిపించింది. దేవా నువ్వు ఎంత ఆకర్షణీయుడు ప్రభు, ఇంట్లో నుంచి బయటకు రాలేని వ్యక్తిని నువ్వు బయటకు లాక్కొని తీసుకుని వస్తావు, చేస్తున్నావు అంతే. ఎందుకంటే ఇలా వెళ్తుంది నువ్వు, నా జీవితాన్ని నేను వెళ్ళట్లేదు, నా జీవితాన్ని వెళ్తుంది నువ్వు. నీకు తెలుసు ఏది న్యాయమో, నీతి అనేది నీ చేతిలో ఉంది, నీతి అనేది నీ సింహాసనానికి ఆధారమై ఉన్నది. నీతిమంతుడిగా నన్ను మారుస్తున్నందుకు కూడా నీకు వందనాలు ప్రభువారిని, నేను దేవుని స్తుతించాను. జక్కయ్య జీవితంలో జక్కయ్యని అన్నట్టుగా అబ్రహాం ఈ నేడు ఈయన కూడా ఇంటికి రక్షణ వచ్చిన ఇతను కూడా అబ్రహాం కుమారుడై ఉన్నాడని. అబ్రహాం దేని మీద ఆధారపడ్డాడు, ఆయన ఆధారపడింది నీతి మీద. ఆ నీతి అనేది జక్కయ్య లాంటి వ్యక్తికి కూడా వచ్చేసింది, ఒక్కటే విశ్వసించాడు కాబట్టి. ఇవాళ నా జీవితంలో మన జీవితంలో కూడా విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నన్ను నడిపించేవాడు ఆయనే అని, నన్ను ఏళ్తున్నవాడు ఆయనే అని ఎప్పుడైతే గ్రహిస్తామో నిజంగా మనం ఆయన సరెండర్ అయిపోతాం బ్రదర్. నాకైతే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నన్ను తిప్పుతున్నాడు, నాకు ఇష్టం లేని చోటికే తిప్పుతున్నాడు, నాకు ఇష్టం లేనిదే చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయనకి ఇష్టము, అదే నాకు ఇష్టము. నాకు నచ్చింది ఏంటంటే నిజంగా ఇవాళ ఏళ్తున్నవాడు ఆయనే అని నాకు అర్థమైంది. ఆమె పంచుకుంటారమ్మా ప్రార్థన చేయండి ప్రభా. శాశ్వతమైన వాడు ప్రభా, మేము ఈ అశాశ్వతమైన భూమి మీద ఉన్నప్పటికీ మా యొక్క పౌరసత్వం శాశ్వతమైన సింహాసనం దగ్గర ఉంది ప్రభా. మేము భూమి మీద ఉన్నప్పటికీ ప్రభా పైన వాటినే నువ్వు వెదకమంటున్నావు ప్రభా. ప్రభా నీ శాశ్వతమైన రాజ్యము, నీ సింహాసనాన్ని మేము వెదకడానికి సహాయం చేయండి ప్రభా. శాశ్వతమైన దాని మీదే మా మనసు నిలపడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళ అన్నింటిని బట్టి ఉన్నాను ప్రభా. ఓ తరతరములో మా నివాస స్థలము నీవే ప్రభా. ఓ యేసు ప్రభా,
తరతరములు మా నివాస స్థలము నీవై ఉన్నావు ప్రభా. తరతరములు ఏలుతున్న వాడు నీవే ప్రభా. మాకన్నా ముందుగా ఉన్న వారిని ఏలింది నువ్వే ప్రభా. వారందరికన్నా ముందుగా సృష్టించినప్పుడు నువ్వే వెళ్ళావు ప్రభా. ఇప్పటికి నువ్వే వెళ్తున్నావు, ఇక ముందుగా నువ్వే వెళ్తున్నావు ప్రభా. మమ్మల్ని ఏలేవాడు నువ్వేనా? వాస్తవాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఆంటీ మీరు ప్రేయర్ చేయండి, పర్వాలేదు. చెప్పు ప్రభా. సంవత్సరం ప్రభా నువ్వు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ప్రభా. తరంలో ఏలే దేవుడుగా మాకున్నందుకు వందనాలు ప్రభా. శాశ్వత ప్రభా, ముఖ్యమైన గుడారం పరలోకముందు ఉన్నారు, శ్రమించారు ప్రభా. మాతో మాట్లాడుతున్నారు ప్రభా. నీతి మంతుడు మీరే ప్రభా. ప్రభా మీరు తప్ప వేరే ఒక దేవుడు లేడు ప్రభా. మీరు ఇంత గొప్ప దేవుడు మా ఆత్మలో ఉన్నందుకు వందనాలు ప్రభా. జన్మిత మాకు ఎవరికి లేనందుకు వందనాలు ప్రభా. మీ ఆత్మను పొందుకోవడానికి సహాయం ప్రభా. ప్రభా నీ వైపు ఆకర్షించబడటానికి ప్రభా, నశించిపోవటానికి మీరు ఇష్టపడరు ప్రభా. లోకమునకు రక్షించబడటానికి లోకమునకు వచ్చి ఉన్నారు ప్రభా. మేము ఏ విధంగా రక్షించబడ్డాం ప్రభా, అదే విధంగా అనేకులు అనుజులు కూడా ప్రభా నీ రక్షణ వైపు రావడానికి ద్వారాలు తెరవండి ప్రభా. అవునువా? అదే విధంగా ప్రభా శంకర సింబోతి పదవి కుటుంబాన్ని బట్టి కూడా సెట్ చేస్తున్నాం ప్రభా. సిస్టర్ ఇతర అక్క చెల్లిని బట్టి కూడా సెట్ చేయాలని చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో కూడా మీరే తోడు నీడగా ఉండండి ప్రభా. కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. కుటుంబంలో ఇచ్చిన సాటి సహకారాన్ని బట్టి పిల్లల్ని బట్టి కూడా సూచి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. కుటుంబంలో ఏమైతే ఆర్థిక ఇబ్బందులు ఉండే ప్రభా, ప్రభా ఉద్యోగ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. తెలంగాణలో కూడా బంగారు దీపస్తంభం రావటానికి కూడా మీరే ద్వారాలు తెరవండి ప్రభా. దేశ కుటుంబాన్ని బట్టి కూడా చూచి ఆగం చెల్లించుకుంటున్నాం ప్రభా. కుమార్తె కుమారుడు పిల్లలను బట్టి కూడా చూచి ఆగం చెల్లించుకుంటున్నాం ప్రభా. పుల్లపు గ్రామం పట్ల ఎక్కడైతే సువార్త బాధ ఉందో ప్రభా, అధికంగా చేయండి ప్రభా. తీసుకున్న జనాల్లో కుటుంబాన్ని బట్టి కూడా శుద్ధి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. కుటుంబాన్ని ఇంకా నీలో జనజనం ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరికైతే సువార్త ప్రకటించి సంఘజీవంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభా, ప్రభావాలకు అప్పచెబుతున్నాం ప్రభా. సరోజిని చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ప్రభా, 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 సొంత జ్ఞాపకం చేసుకుని ప్రభావం మర్చిపోయినారు ప్రభావం మీ అస్తాలకు అప్పు చెబుతున్నాం ప్రభావం. ప్రభా పుట్టిలో కూడా బంగారు దీపస్తంభం రాకని మీరే ద్వారాలు తెరవండి ప్రభా. రాజేష్ కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభావం, బట్టి కూడా సుత్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా, మామగారిని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. నీళ్ళు ఇంకా దిన కుటుంబం ఎదగటానికి సహాయం ఎవరైనా కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, నేను గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, వాళ్ళ అమ్మగారి పట్ల కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, పట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. పాపం నుంచి ఇటుకించబడతాడు సహాయం చేయండి ప్రభా. ప్రభా సముద్రం ఎక్కడైతే బెంగళూరు కాకినాడ రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రభా మీరు సువార్త ఎక్కడైతే ప్రకటిస్తున్నాడో ప్రభా, సువార్త ముందుకు నడిపిస్తుంది ప్రభా, అనేక ఆకర్షించబడతాను సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా నాకు మరి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, జ్ఞాపకం చేసుకుని ఆకర్షించబడతాం సహాయం చేయండి ప్రభా. అదే కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, వెంకట గురించి అనుజనం ప్రార్థిస్తున్నాం ప్రభా, వైపు ఆకర్షించబడతాం సహాయం చేయండి ప్రభా. నీ నిత్య రాజ్యంలోకి ప్రభా ప్రవేశించడానికి మీది అర్హత ఇవ్వండి ప్రభా. అదే విధంగా ప్రభా సంఘజీవంలో ఏ కుటుంబాలన్నీ ప్రభా మీ అర్థం ప్రభా, ఏ కుటుంబం మధ్య సమస్యలు ఉన్నాయో ప్రభా, ఆర్థిక ఇబ్బంది ప్రభా, అనారోగ్యం ఉన్నాయో ప్రభా, మా వల్ల ఏమీ కాదు ప్రభా,
ప్రభు మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభు, మనకి మహిమలు ఘనతలు ప్రభు. ఆంటీ ప్రార్థన చేయండి. నేను చేసిన చేయండి. ఓ యేసు నా ప్రభా, ఈ భక్తంలో ప్రభా నీకు వందనాలు ప్రభా. నీ శక్తి ఎంత గొప్పది ప్రభా, నేను శక్తించి ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. అదే నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దుష్టుడిని దూరపరచండి ప్రభా, జ్ఞాపకం లేకుండా చేస్తున్న దుష్టుడిని కాల్చివేయండి ప్రభా. యేసు మా ప్రభా, లో ప్రభా నిరంతరం ఇవ్వయి ఉన్నావు ప్రభా. ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఓ యేసు మా ప్రభా, బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఈ కాలంలో నాయన నీకు వందనాలు ప్రభా, మీరంతా మీ బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. మా ప్రభావ మా ప్రభావం ప్రార్థన పెట్టండి. కుప్పమ్మ గారు అండి. బ్రదర్ అమ్మగారు బ్రదర్ ప్రార్థనలో పెడదాం. సిస్టర్ పేరు కొను